నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. నేను పరమేశ్వర్. ఈరోజు మన లీడర్ భూపాలపల్లి ఎమ్మెల్యే, తాజా మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్గా చరిత్ర సృష్టించి మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఆయన ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, జిల్లా కేంద్రంగా భూపాలపల్లిని తీసుకొచ్చి జిల్లాలో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారనే అంశాలకు సంబంధించి మాట్లాడారు. సార్ నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఎట్లా ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతూ ఉందండి. అంటే ఇప్పుడు ప్రచారాల కాన్సెప్ట్కు నాకు మాత్రం తేడా ఉంది. గతంలో ప్రచారం అంటే ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేసుకొని 20 రోజులు ఉండి ఆ తర్వాత ఓడిపోతే పలాయనం, చిత్తగించడం, పదవి వస్తే ప్రజల్ని మర్చిపోవడం. ఓకే. కానీ మధుసూదనాచారి స్పీకర్ అయినా ఎమ్మెల్యే అయినా నిరంతరం ప్రజల మధ్య ఉన్నాడు. నేను ప్రతిరోజు ప్రజల్ని ఎన్నికలప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండి పనిచేస్తామో ఈ 50 మాసాల కాలంలో కూడా నిరంతరం అదే రకమైనటువంటి పని చేస్తూ పోతున్నా. నాకు ఇప్పటివరకు చేసిన పనికి ప్రచారానికి పెద్దగా తేడా లేదు. రొటీన్గా నేను చేసే పనిలో భాగంగానే దానికన్నా కొంచెం ఇంటెన్సిఫైడ్ యాక్టివిటీ అయ్యే తప్ప కొత్తగా ప్రచారం చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతాను. సో తెలంగాణ రాష్ట్రం కోసం చాలా అంకిత భావంతో కేసీఆర్తో కలిసి 2001 నుంచి, అంటే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పనిచేశారు. సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి శాసనసభ స్పీకర్గా మీరు ఎన్నికయ్యారు. సో ఎట్లాంటి అనుభూతిని మిగిల్చింది? చాలా గొప్ప అనుభూతి, చరిత్ర కదా. రేపు మధుసూదనాచారి శాశ్వతం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం శాశ్వతం. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరనేది కేసీఆర్ అనేది శాశ్వతం. తొలి శాసనసభాపతి ఎవరంటే మధుసూదనాచారి అనేది శాశ్వతం. నా జీవితం చాలామంది, అంటే మనం సందర్భం ఏదైనా కూడా కొందరు వాళ్ళు బతుకున్న కాలంలో కూడా సమాజంలో బతుకున్నట్టుగా గుర్తించబడరు, గౌరవించబడరు. నేను లేని రోజులలో కూడా మధుసూదనాచారి అనేటువంటి పేరు గుర్తించబడుతుందంటే ఈ జీవితానికి అంతమించినటువంటి అదృష్టం ఇంకోటి ఉంటుంది. సో గత 4.5 ఏళ్ల కాలంలో స్పీకర్గా ఓవైపు విధులు నిర్వహిస్తూనే బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోనే ఉంటారు మధుసూదనాచారి అన్న పేరును తీసుకున్నారు, ఆ పేరును సంపాదించుకున్నారు. ఏంటి మీరు చేసిన నియోజకవర్గ అభివృద్ధి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలోనే మేము అనేక ప్రతికూల అనుకూల పరిస్థితులను ఆటుకోవటం ఎదుర్కొన్నాం. ఒక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు కనబరిచినటువంటి చైతన్యం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ నాయకత్వాన ప్రజలు కనబరిచినటువంటి చైతన్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగింది. తెలంగాణ రాకముందే, చాలా సంవత్సరాల ముందే, ఏదో ఒకరోజు తెలంగాణ వచ్చి తీరుతుంది. తెలంగాణ రావడం అనేది కేసీఆర్ గారి కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం. కానీ వచ్చినటువంటి తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దడం అనేది మన ముందున్నటువంటి అసలైన సమస్య, సవాల్ అనుకున్నాం. అందుకనే ఈ 4 సంవత్సరాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఒకసారి ఇది దేశంలో కూడా ఒక చర్చ జరగాలి. దేశాన్ని పాలిస్తున్నటువంటి 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాలక పార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సవాలు విసిరింది. 70 సంవత్సరాల్లో మీరు ఎంతైతే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన చేయగలిగిందో 4 ఏళ్లలోనే మేమంతా చేయగలిగాం. అంటే దేశంలో 70 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ముద్దగా చూస్తే 4 ఏళ్లతో సమానం అయితే 66 సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఏం చేయకుంటేనే ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. కాబట్టి అటువంటిది తెలంగాణ ఉండకూడదు. ఆ ఆత్మవిశ్వాసమే కేసీఆర్ గారు ఈరోజు బంగారు తెలంగాణ సాకారం చేయగలుగుతామనేటువంటి విశ్వాసంతో అటువంటి మాటలు, అటువంటి నిర్ణయాలు, ఆ దిశగా పయనం. సో మీ నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి, అంటే 4 ఏళ్ల కాలంలో ఒక రికార్డు స్థాయిలో పనిచేశామని చెప్తున్నారు, అంటే ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? అసలు ఈ మాట మాది తెలంగాణే నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. అందులో మా భూపాలపల్లి విషయానికి వస్తే ఇంకా వెనుకబడేయబడ్డ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ 2014లో నేను ఎన్నికయ్యే నాటికి ప్రతిదీ ఒక సమస్య. ఇక్కడ రోడ్లు, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం. ఇక్కడ సాగునీరు ఉండేది కాదు, తాగునీరు ఉండేది కాదు, కరెంటు ఉండేది కాదు, మంచి బడులు ఉండేటి కాదు. ఇటు మౌలిక సదుపాయాలు ఇవి కూడా ఇక్కడ లేనటువంటి నియోజకవర్గం. అటువంటిది భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా 90% పరిష్కరించబడ్డాయి. రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా తీసుకొచ్చినాం. పవర్ సెక్టార్లో అద్భుతమైనటువంటి మార్పు. సాగునీరు, తాగునీరు అమోఘం. రేపు ఇంకో నెల రెండు నెలలు పోతే ఇంటింటికి నీరు. మాకున్నటువంటి 625 పైచలకు
వాటర్ బాడీస్ ఉంటే దాదాపు 70% వాటర్ బాడీస్ని మేము అది చేయగలం, పునరుద్ధరించగలిగాం. మాకున్నటువంటి 2-3 భీమ్ గన్పూర్, గన్పూర్, చలివాగు ఈ మూడింటి నుంచి కూడా ఈ రెండింటిని రిజర్వేర్ చేసినాం. వాటి ద్వారా పెద్ద ఎత్తున నీరిచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది డెఫినెట్గా 2-3 ఇయర్స్లో పూర్తి చేస్తాం. మాకుండేటువంటి కాలువలు డీబీఎం 16, 18, 21, డీబీఎం 16, 18, 31, 38 100 కోట్లతో వాటి పునరుద్ధరణ జరిగింది. డీబీఎం 38లో ఏ రోజు నీళ్లు రాలే, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నేను నీళ్లు తీసుకురాగలిగాను. కాళేశ్వరం పూర్తయితే 2 పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలుగుతాం. ఇది ఒక గుణాత్మకమైనటువంటి మార్పు. ఆసుపత్రుల్లో మంచి ఆసుపత్రులు వచ్చినాయి. అంటే ఎన్నికరాలు మొత్తం ఓవరాల్గా నియోజకవర్గం ఎన్నికరాలు స్థిరీకరించి నువ్వు ముఖ్యమంత్రి గారైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలి. వెరస తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు ఇవ్వాలి. మా నియోజకవర్గంలో సాగు యోగ్యమైన భూమి 1,90,000 ఎకరాలు ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్తో 1 లక్ష ఎకరాలకు తీసుకురాగలుగుతాం. ఇప్పుడు లేదు తీసుకురాగలదు, కానీ నేను రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో 1,50,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. డెఫినెట్గా కొంత మిగతా యావరేజ్గా ఉండేటువంటి 1 లక్ష ఎకరాలు ఈరోజు లేదు, అది ఇవ్వగలుగుతాం. రాబోయే రోజుల్లో 1 లక్ష ఎకరాల పైన కూడా తీయగలుగుతాం. తాగునీటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మాకు మిషన్ భగీరథ 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి షాయంపేట మండలానికి చలివాగు నుంచి సోర్స్, అది ఇంట్రా విలేజ్ అయిపోయింది, బల్క్ వాటర్ అయిపోయింది, కొన్ని ఊళ్ళలో వాటర్ వస్తూ ఉంది. గణపూర్ రిజర్వాయర్ నుంచి మాకు 5 మండలాలకు సోర్సు, గణపూర్ బల్క్ వాటర్ వస్తూ ఉన్నది, ఇంట్రా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. భీమగన్పూర్ నుంచి భూపాలపల్లి టౌన్, భూపాలపల్లి రూరల్, భూపాలపల్లి టౌన్ కొంత భాగానికి ఇప్పటికీ ఆల్రెడీ సింగరేణి ద్వారా గోదావరి జలాలు వస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం 1-2 మంత్స్ లోపల టోటల్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయితే శాశ్వతంగా ఈ ప్రాంతం, మేమంతా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ వర్షపు నీరు బాగా ఎక్కువ, వర్షపాతం ఎక్కువ, కానీ ఎండాకాలం వచ్చిందంటే సాగునీరు, తాగునీరు. మా అదృష్టం ఏంటంటే భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక వాగులు వంకలున్నాయి. ఇక్కడ చలివాగు ఉంది, మానేరు ఉంది, మోరంచ వాగు ఉంది, పెదవాగు ఉంది, చిన్నవాగు ఉంది, బొగ్గుల వాగు ఉంది, మిరపవాగు ఉంది, 10 వాగులు ఉన్నాయి. ఇవన్నీ దీన్ని తీగలాగా అల్లుకున్నాయి నియోజకవర్గాన్ని. కానీ ప్రతి ఎండాకాలం సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, వీటన్నిటిని దృష్టి పెట్టుకుని తాగు సాగునీరు అనేది ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత, 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమస్య ఉండనటువంటి విధంగా కృషి చేస్తాం. ఓకే, వైద్యానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు, సో వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి? నియోజకవర్గ విషయానికి వస్తే మాకు ఇదివరకు చిట్యాలో 1 మాత్రమే 30 పడకల ఆసుపత్రి ఉండే, దాని అధునాతనంగా 56 పడకల ఆసుపత్రి చేస్తున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఆఫ్ ఎరిస్టవేల్ వరంగల్ డిస్ట్రిక్ట్, 1. 2, భూపాలపల్లి జిల్లా కేంద్రం. ఈరోజు గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడే నేను 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించిన, పూర్తయింది. ఈ ఎన్నికలు అయిపోతే అది ప్రజలకి ఉపయోగంలోకి వస్తుంది. దాన్ని రాబోయే రోజులలో జిల్లా హాస్పిటల్గా 350-బెడెడ్ హాస్పిటల్గా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. విద్యకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, చాలా ఎస్సీస్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి, ఎస్టీస్ వచ్చినాయి, బీసీస్ వచ్చినాయి, మైనార్టీస్ వచ్చినాయి, వెరసి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. భూపాలపల్లిలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, సో ఓవరాల్గా ఇంకొక విషయం, ప్రధానంగా మధుసూదన చారి కొంత గిరిజనుల పట్ల చాలా వారి పట్ల కొంత అంకితభావంతో పనిచేస్తారని ఒక చర్చ జరుగుతుంది. సో గతంలో మీరు చెంచుల్ని, అంటే నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి పర్యాటక రంగాల్ని చూపిస్తూ వారిని కొంత వాళ్ళు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు, ఏంటి వారితో మీకున్నటువంటి అనుభవం? నేను మీరు మా రజలింగం గారు పెద్దలున్నారు, చాలా బాధ కలుగుతుంది ఈ సమాజంలో. అంటే నాకు కొందరు ప్రజలు స్వరూపంలో మనుషులు, స్వభావంలో మనుషులుగా బతుకుతలేరు. చాలా అర్థం చేసుకోవాలి, చాలా 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 ఇట్స్ అ మైండ్ బోగ్లింగ్ ఇష్యూ. మనిషి మెదడు పేలిపోతుంది. వాళ్ళు స్వరూపంలో మనుషులు, స్వభావంలో మనుషులు కాదు. 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత నీ పక్కన ఉండేటువంటి మనిషి స్వభావంలో నీలాంటి మనిషిలాగా తయారు చేయలేకపోయినాం అనేదే వ్యవస్థ యొక్క నగ్న వైఫల్యానికి నిదర్శనం. ఈ మాట నేను అంటున్నా, నగ్న వైఫల్యానికి నిదర్శనం. మధుసూదనాచారి ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి, నా చుట్టూ ఉండే వాళ్ళు అందరూ గొప్పగా బతకాలని ఆకాంక్షించే మనిషి, గొప్పగా బతికే వాళ్ళ పట్ల నాకు చాలా గౌరవం ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే చాలా నాలాంటి వాళ్ళ బాధ్యతను వాళ్ళు తగ్గించారు.
వాళ్ళు గొప్పోళ్ళు కావడం ద్వారా మసునాచారి లాంటి వాళ్ళ సేవలు కొంత ఉన్నా లేకున్నా వాళ్ళు గొప్పోళ్ళు అయినా వాళ్ళకు వాళ్ళుగా అటువంటి వాళ్ళకు నేను కృతజ్ఞుడు. అటువంటి క్రమంలో ఆ రకంగా ఆలోచించేటువంటి క్రమంలో నా కాన్సన్ట్రేషన్ నా అటెన్షన్ ఎవరి మీద ఉండాలో వాళ్ళ మీద చూపించను. నేను అందుకనే చాలామంది ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో ఒక చర్చ జరిగితే నేను చెప్పిన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు బహుశా మీకు ఇంతవరకు ఈ దేశంలో ఎవరు కూడా వర్గీకరించలే. నా వర్గీకరణ మధుసూదనాచారి వర్గీకరణ ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఏకకాలంలో 7 రకాలుగా బతుకుతూ ఉన్నారు. ఏకకాలంలో ఒక రకం కుబేరులు అంటే 1000 కోట్లు, ఒక రకం సంపన్నులు అంటే 100 కోట్లు, ఒక రకం ధనవంతులు అంటే కోటీశ్వరులు, ఒక రకం మధ్యతరగతి వారు, ఒక రకం పేదలు, ఒక రకం నిరుపేదలు, ఇంకొక రకం అభాగ్యులు. ఈ అభాగ్యులు అంటే రైల్వే ప్లాట్ఫామ్లో చూస్తాం వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో పెడతారు, ఆ ప్లాట్ఫామ్లో పెరుగుతారు, ఆ ప్లాట్ఫామ్లో చనిపోతారు పార్కులలో బస్టాండ్లలో. ఇటువంటి విన్న తర్వాత చెప్పండి. ఇప్పుడు నేను 100 సార్లు చూసిన ఇది నా జీవిత సత్యం మాట్లాడుతున్నా. అభూత కల్పనలు కానీ అవాస్తవాలు కానీ కాదు. నేను ఒక 100 సార్లు చూసిన రాజకీయాల్లోకి వచ్చినటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చిన, వరంగల్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్లో చూసేది, హైదరాబాద్ నుంచి వచ్చే ఢిల్లీ నుంచి వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ ఆగంగానే ఎవరైనా కొంత అన్నం తిని సగం మిగిలిన అన్నం ఇసిరేస్తారు. ఆ అన్నం ప్యాకెట్ కోసం 2 మనుషులు 3 కుక్కలు ఉరికేది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎవరికి దొరికితే వాళ్ళది ఆ భోజనం. నేను ఇందాక చెప్పినగా వాళ్ళు స్వరూపంలో మనుషులు, స్వభావంలో ఎట్లున్నారు ఇదేనా? 70 సంవత్సరాల తర్వాత ఓ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తాను, సోనియా గాంధీ చెప్తాను, మోడీ మహానుభావులు చెప్తాను, అర్థమైందా వాళ్ళకి ఈ దేశం ఏందో? తెలంగాణ ప్రభుత్వం వారి పట్ల ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది? అందుకనే కదా, అందుకని అసలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్థితి ఏందనేది మేము అర్థం చేసుకుంటున్నాం. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద మనసు పెట్టును. ముందు ఏదైనా కూడా ఒక సమస్య నువ్వు చూడాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, పరిష్కారం ఈజీ. ఇవాళ మీరు ఇప్పుడు ఇక్కడ చిన్న పరికరాల్లో మీరు సిక్ అవుతారు, వరంగల్ పోతారు, వరంగల్ ట్రీట్మెంట్కు వాళ్ళు హైదరాబాద్కు రెఫర్ చేస్తారు. అడుగు పోగానే మీకు ట్రీట్మెంట్ చేయరు, ముందు డయాగ్నోసిస్. ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా ముందైతే ఫస్ట్ ఎయిడ్ ఇస్తాడు, ఆ తర్వాత డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ కొడతాడు. ఇప్పుడు మేము ఆ స్థితిలో ఉన్నాం. తెలంగాణ సమాజాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ ఇవ్వలేందనేది అర్థం చేసి ఆకలింపు చేసుకునే స్థితిలో ఉన్నాం. ఆకలింపు చేసుకున్నాం, ఇక మార్పు చేసి చూస్తాం. అక్కడి నుంచి అని పుట్టిందే బంగారు తెలంగాణ. సో మహాకూటమి పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు ఈ మహాకూటమి చూడు, ఇక్కడ స్థిరంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ నాయకత్వాన్ని. అంటే మహాకూటమికి ఓటేస్తే వీళ్ళు సీట్ల కానీ గిన్నె పంచాయతీలు పెట్టుకున్నారు. ఏ కూటమి ముఖ్యమంత్రికి మీద కుర్చీ మీద దస్తేయాలి, ఏ నాయకుడు ఎన్ని రోజులు ఉండాలి? ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, పార్టీ బలంగా ఉన్నప్పుడే 3-4 ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర వాళ్ళది. ఇప్పుడు బలహీనమైనటువంటి పార్టీ, బలహీనమైన కూటమి, వాళ్ళకి అధికారాలకు వస్తే ఇక ముఖ్యమంత్రులు ఇష్టం. ఈ 119 వాళ్ళు గెలిచే ప్రతి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి క్యాండిడేటే. ఐ వుడ్ లైక్ టు బి ఆన్ ది రికార్డ్, మహాకూటమి తరఫున గెలిచే ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిత్వాన్ని కోరుకునే వాళ్ళే. తెలంగాణ కోరుకుంటుంది కదేనా? వీళ్ళు ఈ నెల రోజుల ముఖ్యమంత్రులు, ఈ 2 నెలల ముఖ్యమంత్రులు, ఈ అవగాహన లేని ముఖ్యమంత్రులు, ఈ సమాజం అర్థం చేసుకున్న వల్ల చేతిలోకి తెలంగాణ పోతుందా? తెలంగాణ ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తారా? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ దేశానికి ఆదర్శవంతమైనటువంటి దిశగా ప్రస్థానం సాగిస్తున్నటువంటి తరుణంలో ఒక అద్భుతమైనటువంటి పాలకుని, ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళ చేతుల చెడగొట్టుకుంటారా? వాళ్ళది భ్రమ. ఎందుకని నేను చెప్పిన అది జెండా లేని కూటమి, ఏ జెండా లేని కూటమి, అది ఎన్నికల తర్వాత మాయమయ్యే కూటమి. భూపాలపల్లి జిల్లా సాధించడంలో మీ కృషి? ఇక్కడ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి ఒక అద్భుతమైనటువంటి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు. కానీ ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి సమస్యలున్నాయి కాబట్టి
పరిపాలన సౌలభ్యంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో కలపడం ద్వారా సమస్య ఉన్నటువంటి ప్రాంతం మీద అటెన్షన్ తక్కువైతుంది అనేటువంటి కోణంలో ముఖ్యమంత్రి గారు ఆలోచించి భూపాలపల్లిని వారు 2014 ఎన్నికల సందర్భంగా భూపాలపల్లికి వచ్చినప్పుడే మధుసూదనాచారిని గెలిపించండి, నేను జిల్లా చేస్తా అని మాట్లాడాడు. దానిలో భాగంగానే నిర్ణయం తీసుకున్నాడు. మధ్యలో మేము 2-3 సార్లు కూడా దాని విషయం మాట్లాడుకుంటే ఖచ్చితంగా చేస్తానన్నారు, చేశాను. అంటే చిన్న గ్రామంగా చిన్న పట్టణంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే కనుక ఈరోజు బాగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి, జిల్లా కేంద్రం రావడంతో మరింత ఇంకేమైనా తీసుకొచ్చారు? చాలా ఇప్పుడు జిల్లా కేంద్రం కావడం ద్వారా జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ రావాలి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆ మార్పు కారణం అదే. అయితే ముందు సీఎం గారు 2014 ఎన్నికలలోనే జిల్లా చేస్తానన్నాడు కాబట్టి నేను జిల్లా ఏర్పాటు ఎప్పుడు జరిగినా మాకు జిల్లాకు ఉండాల్సినటువంటి స్వరూప స్వభావం దీనికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో సెంట్రల్ లైటింగ్, రోడ్ వైడింగ్, సెంటర్స్, పార్కులు అన్నీ ముందు ఏర్పాటు చేసి బస్ డిపో అదివరకే ఉండే, బస్ స్టాండ్ లేదు, ఇవన్నీ కూడా జిల్లా ఏర్పడే నాటికే నేను ఈ సౌకర్యాలన్నీ కల్పించాను. కాబట్టి జిల్లా అవడంతోనే చూడడానికి దానికి జిల్లా లుక్ వచ్చింది. కొంచెం ముందు చూపుతాను, జిల్లా రావడం లేట్గా వచ్చింది, 2.5 ఇయర్స్ అయింది. కానీ నేను గెలిచిన మరుక్షణం నుంచి ఇది జిల్లా అవుతుంది చేయాలనేటువంటి పట్టుదలతో మౌలిక సదుపాయాల కోసం ప్రయత్నం చేసిన ఇవన్నీ చూసిన తర్వాత ఇది భూపాలపల్లి ఆచార్య జయశంకర్ జిల్లాకు హెడ్ క్వార్టర్ భూపాలపల్లి కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సో భవిష్యత్తులో మీ రాజకీయ లక్ష్యం ఏంటి, అంటే ఏం చేయబోతున్నారు, నియోజకవర్గానికి ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఇంకా మీరు నెరవేర్చిన హామీలు ఏమైనా ఉన్నాయా? నా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన అర్థవంతమైన నియోజకవర్గంగా తయారు చేయాలన్నది నా సంకల్పం. ప్రజలకు విశ్వాసం ఉంది. 50 నెలల నాకు అవకాశం ఇవ్వబడ్డ 50 మాసాల కాలంలో నా వ్యక్తిత్వం ఏంది, నేనేం చేసింది అనేది ప్రజలే ప్రత్యక్ష సాక్షి. డెఫినెట్గా వారి నమ్మకానికి అనుగుణంగా నా మనసులో అనేకం ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మేము అనుకునేదానికన్నా మధుసూదనాచారి భిన్నంగా ఆలోచించి అనేక ఆలోచనలు ఉండేటువంటి మనిషి అనేటువంటి నమ్మకం ప్రజలకు ఉన్నది. వాళ్ళు నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నా. వాళ్ళు ఆశీర్వదించడం ద్వారా వాళ్ళ మేలుకు నేను పునరంకితం అవుతారనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి అంటే మీరు భారతదేశంలో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు, నేను దానికి వివరణిస్తున్నా. మీరు పోయి చూడు, ఈ దేశంలో మధుసూదనాచారి కట్టించినటువంటి ఇండ్లు ఎక్కడ నన్ను ఉంటే చూసినండి. ఇక్కడ నేను 2 కిలోమీటర్ల దూరంలో నేను కట్టించిన 650 ఇండ్లు ఉన్నాయి. మీరు చూసి రావాలి, మీరు ఆ విజువల్ చూపించాలి. ఇప్పుడు అడిగింది కాబట్టి మీరు ఆ ఇల్లు చూసిన తర్వాత మీరు ఒక నా మిత్రుడిగా మీరు ఏమంటారు, కదా మధుసూదనాచారి గారు ఏదైనా అవకాశం ఉంటే నాకు ఒకటి ఇవ్వంటారు. చూడాలి, అందుకని నేను అంటే మొత్తం నాకు 3400 మంజూరైనాయి. ఒక 2500 వరకు వివిధ స్టేజెస్లో ఉన్నాయి, దాదాపు ఒక 1000 కంప్లీట్గా వచ్చింది. సో ఇంకా నెరవేర్చిన హామీలు ఏమైనా ఉన్నాయా? చాలా, నేను ఇందాక చెప్పాను కదా, 1 లక్ష ఎకరాల నుండి 1,90,000 ఎకరాలు సాగు యోగ్యమైన భూమి ఉంది. వీలైనంత ఆయకట్టుకు నీరు అందించాలనేది ఒక ప్రధాన లక్ష్యం. ఈడ రకరకాల పేదరికం ఉన్న ప్రజల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న దానికోసం ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని ఉన్నది. ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ పరంగా ఇక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి పేదవాళ్ళు, గిరిజనులు, అంటే పేదల పట్ల మీరు మాట్లాడుతుంటే మీ అంకిత భావన అర్థమవుతా ఉంది. సో ఏంటి అంటే మీరు భవిష్యత్తులో వారికి ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని? ఇంకా ఇప్పుడు వాళ్ళకు నేను ఇందాక చేసింది ఏంటంటే, అసలు వాళ్ళకు సమాజం అంటే తెలియదు, బయట ప్రపంచం అంటే తెలియదు. వాళ్ళు గిరిగీసుకొని బతుకుతూ ఉన్నారు, అసలు ప్రపంచం వాళ్ళకి అర్థం కాదు. నేను అసలు ప్రపంచం వాళ్ళకి చూపించిన వాళ్ళకి అర్థమైంది, ఇది మేము బ్రతుకుతున్నది అసలు ప్రపంచం కాదు, లిమిటెడ్ ప్రపంచం. ఇక అసలు ప్రపంచం అర్థమైంది కాబట్టి మేము కూడా దాంట్లో ఆ స్రవంతిలో కలవాలనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. ఇంతకుముందు నేను వాళ్ళ దగ్గరికి పోతే కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి స్వభావం ఉన్నోళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్తున్నారు, దట్ ఈస్ ద ఇండికేషన్. అప్పుడు పేదల పట్ల ఇంత కన్సర్న్ మీ పైన కొన్ని అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఏంటి మీ ప్రత్యర్థులు చేసే అలిగేషన్స్కి, విమర్శలకి సమాధానం చెప్పండి. అలిగేషన్ చెప్తే సమాధానం అంటే మామూలుగా మీ పైన ఆరోపణలు, అంటే అవినీతి సంబంధించి కావచ్చు, మీ ఫ్యామిలీపై కొన్ని గొడవలకు సంబంధించి అలిగేషన్ చేయడాన్ని. ఇప్పుడు మేము అవినీతి, మా అవినీతి గురించి ఖచ్చితంగా ప్రజల్లో చర్చ పెట్టమనండి. ఎవరు అవినీతి పనులు, అసలు
ఉన్నంతలో ఒక నీతికి నిజాయితీకి మానవీయ కోణానికి ప్రతిరూపం మధుసూదనాచారి. మధుసూదనాచారి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మధుసూదనాచారికి ఉన్నటువంటి పట్టుదల చూసిన తర్వాత అది ఏ రకంగా దానికి ఒక నింద, ఒక మచ్చ తీసుకురావాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి దుష్ప్రచారం. డెఫినెట్గా నేను నా అంతరాత్మను నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళకి అంతరాత్మ అనేది లేనే లేదు. వాళ్ళు నా నేను అంతరాత్మను నమ్ముకున్న వాళ్ళు ఆత్మ వంచనను నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళు ఈ ఆత్మవంచన నమ్ముకున్న వాళ్ళకు నేను జవాబుదారిని కాదు, ప్రజలకు జవాబుదారిని. డెఫినెట్గా నా అంతరాత్మే నాకు సాక్షి. సో తొలి శాసనసభ స్పీకర్ గారి రికార్డుల్లో చరిత్ర సృష్టించిన మీరు, భవిష్యత్తులో రాజకీయం ఇంకేమైనా లక్ష్యాలు ఉన్నాయా? నేను ఒక పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని. డే వన్ నుంచి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసిన అతి కొద్ది మందిలో నేను ఒక నేనేం చేయగలను, ఏం చేయాలి అనేది పార్టీ నాయకుడు నిర్ణయిస్తాడు. దానికి కట్టుబడిని పనిచేస్తాను. అదే అవకాశం ఆయన. For more updates, please subscribe 99TV Telugu.